ఎర్రగా ఉండాలి చేప గట్టిగా ఉండాలి. ప్లాస్టిక్ ఉంటుందా? సరిపోద్ది కొంచెం మంచిది ఇవ్వగారు. పెద్దది పెద్దది బాగుంది చేప ఎర్రగా ఉండాలి చేప గట్టిగా ఉండాలి. కొన్ని తెల్లగా ఉంటాయండి. తెల్లగుంటే డామేజ్ డామేజ్. ఎర్రగా ఉంటే ఫ్రెష్ అయినట్టు. ఎంత వెయిట్ ఉంది ఇప్పుడు? ఎంత టూ కేజీ చూడండి. మంచి మంచి నూట ముప్పై కొంటే ఇప్పుడు చేపలు లేవు అసలు. 130 రూపాయలు కొందరెడ్డి వేస్తున్నాను లాభాలు చూడాలి. లేదమ్మా 250 తక్కువ పడి చేపలు లేవు ఇవాళ. మేము కొందరెడ్డి వేసాను. ఏం చేప ఇది? బొచ్చండి ముళ్ళుండు మాణికాన్ని తిన బూడిద అది. ఏది బొచ్చా? అట్లా చేయండి అని కాదు. ఈ మీరు చేయాల్సిన పనే. పిల్లల్లో ఏమవుతుంది ఇది? ఎవరన్నా కుదరక చేసుకోవాలంటే ఎట్లా అనేది ఎప్పుడన్నా మనిషింది ఏం లేదు. చేపనే తీసేది మనుషులని మనుషులు చేస్తే యూట్యూబ్లో పులుసు మొత్తం తీయాలి కదా. ఏంటిది అది చేతిలో? చేతిలో ఏంటిది? ఏది బట్టలు ఉతికే బ్రష్షా? చేపలకి సపరేట్ బ్రష్ అమ్ముతారా? ఏది షాప్లో అడగాలా? అవును. ఏం బ్రష్ అని అడగాలి? చేపలు కడుక్కునే బ్రష్. ఎంత ఉంటుంది అది? 30-40 50 దాకా ఉంటారా? ఏది 40? బ్రష్ ముళ్ళు ఉంటాయి దానికి. ప్లాస్టిక్ ఉంటారా? ఉప్పు కారం అల్లం పేస్ట్ కలిపేసి చేసి మూడు దాంట్లో పెట్టి మట్టుకుంటాను.
అమెరికా వాళ్ళకి మన విజయవాడ చేపే కావాలి. కృష్ణానది చేప. రాగు ముక్కల మీ గళ్ళల్లో వచ్చా మొక్కలు కొయ్యటం అది అది ఒక స్కిల్ వాళ్ళు మాత్రమే చేయగలరు. ఈ వీడియో చూసి నేర్చుకోండి. ఏమే ఎవరు ఎవరు నేర్పారు? నువ్వు నేర్పావు? నీకు వచ్చేంటి? మరి ఒక అత్తిపెట్టాయి కింద నీకేంటక్క నాగరత్నంకేంటి బంగారు తల్లేదు అమ్మడు ఏ అమ్మ అదే తలకాయ రెండు ముక్కలు తలకాయలు ఒకసారి వేసుకొస్తుంది ఎందుకు? ఇదో అట్ట కొడితే ఎందుకు వస్తుంది? కడగటల తేడా ఉంటే వస్తా? ఏడు సార్లు కడుగుతానే ఉప్పు పెరుగు పసుపు కాదు. ఇక్కడ ఇక్కడ చేప కట్ చేసేటప్పుడు లాక్కుంటా ఇసుక ఇలా నీట్ కడుక్కోలేదా? ఇలా కడకపోతే ఇసుక వచ్చా మంచి చేప చిన్న చేప రెండు తీసుకున్నాను. చేప ఎంత సైజు తీసుకుంటే ముళ్ళు రావు? రెండున్నర కేజీలు కనీసం ఉండాలా? అయిపోయిందా? ఎందుకని? సైజు పెరిగే కొద్ది ముళ్ళు తగ్గింది. అదే మళ్ళీ ఎల్లుండి వస్తుంది.